సంక్లిష్టమైన అంశాలు సూత్రీకరణలు కొంత చరిత్ర ఉంది. ఆ సంక్లిష్టమైన సూత్రీకరణలు బహుశా వదిలేస్తాం, మరి మళ్ళీ మీరు చదువుకున్నప్పుడు చదువుకోవచ్చు. చరిత్రకు సంబంధించి చరిత్రలో ఎట్లా పౌర హక్కుల దృక్పథం పుట్టి పెరుగుతూ వచ్చిందో అది మాత్రమే వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రారంభమే అసలు ఈ దృక్పథంలోకి ఈ ఆలోచనలోకి ఎట్లా వచ్చారు అని అది దగ్గర ప్రారంభించారు. 1971లో పూనాలో విద్యార్థులుగా ఉన్న మేము అప్పుడు జరుగుతున్న చుట్టూ జరుగుతున్న పరిణామాల వల్ల ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం. ఈ చదవడానికి ఆలోచించడానికి ఒక కేంద్ర బిందువుగా ఆర్ఎస్ రావు గారు ఉండేవారు. ఆయన ప్రతి అంశం మీద ఒక విమర్శనాత్మకమైన దృక్పథం తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు. విపరీతంగా సార్ట్ నుంచి ఇగల్ నుంచి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించి సమకాలీన ఘటనల వరకు అన్నీ చదువుతూ ఆర్ఎస్ రావు గారి మార్గదర్శకత్వంలో వాటిని అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడే వీటిని ఇంకా ముందుకు తీసుకోవడానికి స్పర్శ అనే ఒక విద్యార్థి బృందాన్ని ఏర్పాటు చేశాం. ఆ విద్యార్థి బృందం సాగుతూ ఉండగానే అప్పటికి అరెస్ట్ అయి జైల్లో ఉన్న నక్సలైట్ నాయకుడు సంతోష్ రాణా సహచరి జయశ్రీ రాణా తన భర్త గురించి అట్లాగే ఇతర రాజకీయ ఖైదీల గురించి బయటి సమాజం ఏమన్నా చేయాలి అని మాతో చర్చించడానికి ఒక అప్పీల్ చేయడానికి పూనాకు వచ్చింది. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మొదటిసారి మాకు రాజకీయ ఖైదీలు ఉన్నారు, వాళ్ళు నేరస్తులు కాకపోయినా నేరం చేయకపోయినా రాజకీయ విశ్వాసాల వల్ల వేలాది మంది జైల్లో ఉన్నారు, వాళ్ళ హక్కును పరిరక్షించడం బయట సమాజం బాధ్యత అని హక్కుల దృక్పథం గురించి మొదటిసారి మాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే బెంగాల్లో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఏర్పడిందని ఆమె బహుశా దాని తరఫునే వచ్చింది. ఆ ప్రేరణతోనే మేము కూడా 70-71లోనే కమిటీ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సమితి అని ఏర్పాటు చేశాం. అప్పుడు అసలు హక్కులు అంటే ఏమిటి, హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి అనే చర్చ ప్రారంభమైంది. హక్కులను ఆధునిక దృక్పథంలో ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు హక్కులు తప్పనిసరిగా బూర్జ్వా ప్రజాస్వామిక విప్లవాల్లోనే వచ్చాయి. బూర్జ్వా ప్రజాస్వామిక విప్లవాలు లేకముందు భూస్వామ్య సమాజంలో రాచరిక సమాజంలో హక్కు అనే మాటకే అర్థం లేదు. కనుక బూర్జ్వా ప్రజాస్వామిక విప్లవాల పరిణామం ఏమిటి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే హక్కుల గురించి అర్థమవుతుంది. ఎట్లా హక్కులు అనే ఆలోచన పుట్టి పెరిగింది, ఎట్లా ఆవిర్భవించింది అని ఈ చరిత్ర అధ్యయనం నేర్పుతుంది. ఇవాళ మళ్ళీ 47 ఏళ్ళుగా ఇది మాట్లాడుతూ ఉన్నాం, ఇది ఆలోచిస్తూ ఉన్నాం, కానీ మళ్ళీ ఒకసారి బూర్జ్వా ప్రజాస్వామిక విప్లవాల గురించి, హక్కుల ఆవిర్భావం గురించి, హక్కుల పరిణామం గురించి మళ్ళీ చర్చించవలసి, మళ్ళీ ఆలోచించవలసి ఉన్నది. పాత భూస్వామ్య సమాజంలో హక్కులు రాకముందు, బూర్జ్వా ప్రజాస్వామిక విప్లవాలు రాకముందు భూస్వామ్య సమాజం ఉంది, రాచరికం ఉంది, రాజు, రాజబంధువులు, సంస్థానాధిపతులు లేదా మధ్యవర్తులు ఇటువంటి ఒక వర్గం, ఆ వర్గానికి మద్దతుగా నిలిచిన చర్చ్, మత సంస్థలు ఉన్నాయి. మరొక వైపున రైతులు ఉన్నారు. ఈ రైతులు ఒక రకంగా అర్ధ పశువులుగా ఏ వ్యక్తిత్వం, మానవ అనుభూతులు, మానవ అవసరాలు ఏమీ తీరకుండా ఉన్నారు. అటువంటప్పుడు వాళ్లకు కేవలం రాజరికాన్ని, కొనసాగుతున్న వ్యవస్థను, కొనసాగుతున్న భూస్వామ్య సంబంధాలను సమర్థించే బాధ్యత తప్ప మరేమీ లేదు. వాళ్ళ హక్కుల గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఇది ఒక రకంగా స్వయం సంపూర్ణ, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది. రైతులు, పనిచేసేవాళ్ళు, నిజంగా శ్రామికులు ఒక రకంగా పశువుల స్థాయిలో ఉండి బానిసత్వంలో కొనసాగారు. అటువంటి వ్యవస్థ నుంచి క్రమక్రమంగా ఉత్పత్తి శక్తుల అభివృద్ధి వల్ల, ఈ ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో నగరాలు ఏర్పడి, పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడి, దానికి అవసరమైన శ్రామిక వర్గం కోసం అప్పటి వరకు బంధనాలలో ఉన్న, అప్పటి వరకు రాచరికం మంచిదే, భూస్వామ్యం మంచిదే, ఇది మా కర్మ అని భరిస్తూ ఉన్న ఒక రైతాంగాన్ని, ఒక శ్రామిక వర్గాన్ని అక్కడి నుంచి విముక్తి చేయవలసి వచ్చింది. ముఖ్యంగా చేతి వృత్తుల వాళ్ళ రూపంలో ఉన్న
తొలినాటి పుట్టుకొస్తూ ఉన్న బూర్జువా వర్గం వాళ్ళ వైరుధ్యాన్ని ఇంకా తీవ్రతరం చేసి రైతులకు, శ్రామిక వర్గానికి, గ్రామీణ ప్రజానీకానికి విముక్తి ఇస్తాను అని ఒక ఆశ చూపించి, ఈ ఆశ యూరప్లో, ఇంగ్లాండ్లో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, వేర్వేరు రూపాల్లో వ్యక్తమైంది. ఇంగ్లాండ్లో క్రామ్వెల్ రూపంలో అది రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి, అంటే హక్కు ఉండాలి అనడానికి ఒక రూపం అది అక్కడ ప్రారంభమైంది. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రూపంలో వ్యక్తమైంది. ఈ బూర్జా ప్రజాస్వామిక విప్లవాలు, ఆ క్రమంలో వచ్చిన బూర్జా ప్రజాస్వామిక విప్లవాలు శ్రామికులకు మొదటిసారిగా తమ మానవ సామర్థ్యం ఏమిటి, లేదా తమ మేధోశ్రమకు, శారీరక శ్రమకు అవసరం ఏమిటి అనే ఒక, అంతవరకు భూస్వామ్య సమాజంలో దానికి విలువే లేదు, వాళ్ళ మనుగడలో భాగంగా, పశువుల మనుగడలో భాగంగా ఉండడాన్ని ఒక కొత్త రూపంలో ఆలోచించడం అనేది బూర్జా ప్రజాస్వామిక విప్లవాలు నేర్పాయి. తద్వారా అప్పటి వరకు భూస్వామ్య సమాజంలో ఉన్న బానిస బతుకు, బానిస మనుగడ పక్కకు తోసేయబడి దాని స్థాయి, దాని స్థానంలో స్వేచ్ఛగా కోరుకోవడం, స్వేచ్ఛగా ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడం, అంటే ఏ బంధనాలకు, ఏ సంబంధాలకు కట్టుబడి ఉండకపోవడం అనేది ఒకటి ప్రారంభమైంది. దాంతోపాటే మార్కెట్ పెరుగుతూ వచ్చింది. కనుక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావాలు దాని నుంచి, మార్కెట్ నుంచి ఒక రాజ్యాంగం రూపొందడానికి, భావ ప్రకటన స్వేచ్ఛ రూపొందడానికి, పార్లమెంటరీ ప్రజాస్వామిక కొత్త కొత్త రూపాలు రావడానికి, వయోజన ఓటు హక్కు రావడానికి దారితీస్తారు. ఇదంతా హక్కుల ఆవిర్భావానికి ఒక ముందరి స్థితి, హక్కులు వీటి ద్వారా వచ్చాయి. ఈ రకంగా రాజ్యం, అప్పటి వరకు రాజ్యం ఒక దైవదత్తమైన రాజ్యంగాను, సహజమైన రాజ్యంగాను ఉండేది, ఇప్పుడు కొత్తగా సమాజం నుంచి ఒక పౌర సమాజం ఏర్పడుతూ ఉన్నది, సమాజం నుంచే ఒక రాజ్యం ఏర్పడింది. ఈ రెండింటి మధ్య విభజన వస్తూ వచ్చింది. రాజ్యం తనకు తాను పౌర సమాజం నుంచి, పాలక వర్గాలతో సహా కూడిన పౌర సమాజం నుంచి దూరంగా చెప్పుకుంటూ వచ్చి స్వేచ్ఛ, హక్కులు అనే భావనను, అందరికీ సమానంగా హక్కులు ఉంటాయి అనే భావనను ముందుకు తెచ్చింది. అట్లా కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త నిబంధనలు వచ్చాయి, కొత్త సూత్రాలు వచ్చాయి. ఇవన్నీ కొత్త వ్యవస్థను పోషించడానికి, కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, అంటే కొత్త ఆస్తి సంబంధాలను, కొత్త ఆస్తి వ్యవస్థను పెంపొందించడానికి పుట్టుకొచ్చాయి. అట్లా కొత్త రాజకీయ ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైంది. కొత్త రాజకీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పుట్టుకొచ్చిన, ప్రవహించిన హక్కులు కొత్త వ్యవస్థ కొనసాగడానికి, కొత్త వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఒక ప్రధానమైన షరతుగా నిలిచాయి. అందువల్ల స్వేచ్ఛ అన్న, హక్కు అన్న ఈ కొత్త రూపంలో అర్థం చేసుకోవాల్సిందే కొత్తగా ఏర్పడుతున్న సామాజిక వ్యవస్థ, కొత్తగా ఏర్పడుతున్న రాజకీయ ఆర్థిక వ్యవస్థ రూపంలో అర్థం చేసుకోవాల్సిందే తప్ప హక్కును మరొక రకంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఈ కొత్త వ్యవస్థలో అంతకంతకు ఎక్కువగా సరుకులు ఉత్పత్తి అయ్యాయి, సేవలు ఉత్పత్తి అయ్యాయి, పరిశ్రమలు పెరుగుతూ వచ్చాయి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరుగుతూ వచ్చింది, నైపుణ్యాలు పెరుగుతూ వచ్చాయి, ప్రత్యేకతలు పెరుగుతూ వచ్చాయి, యాజమాన్య పద్ధతులు మారుతూ వచ్చాయి. ఇవి చాలా విస్తృతంగా ఒకసారి యూరప్ చరిత్ర అధ్యయనం చేస్తే 16, 17, 18 శతాబ్దాల్లో ఇది గంతులు గంతులుగా వచ్చినట్టు కనబడుతుంది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి వర్గం ఈ అభివృద్ధిని సాధించడానికి, ఇంకా ఎక్కువ ఉత్పత్తి కావాలి, ఇంకా ఎక్కువ లాభాలు రావాలి, ఇంకా ఎక్కువగా వ్యాపారం జరగాలి, ఇంకా ఎక్కువగా సంస్థలు ఏర్పడాలి, ఇంకా ఎక్కువగా మార్కెట్ విస్తరించాలి అని అనే వాస్తవికత సాధించడానికి సమాజంలో చేయని ప్రయత్నం లేదు. అన్ని రకాల ప్రయత్నాలతో అది ఈ వ్యవస్థను విస్తృతం చేస్తూ వచ్చింది. అందువల్ల ఇంత విస్తృతంగా ఈ మార్పులు జరగడం వల్ల భూమి ఆధారిత వ్యవస్థ నుంచి, భూమి ఆధారిత మానవ సంబంధాల నుంచి పరిశ్రమ ఆధారిత మానవ సంబంధాలు,
పరిశ్రమ ఆధారిత ఉత్పత్తి సంబంధాలకు ఒక మార్పు జరిగింది. రైతాంగం కూడా అప్పటి వరకు ఉన్న భూమి ఆధారిత వ్యవస్థ నుంచి క్రమక్రమంగా కొత్త పట్టణాలకు తరలి వస్తూ పరిశ్రమ ఆధారిత రంగాలకు వస్తూ ఉండడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరగవలసి వచ్చింది. అందువల్ల వ్యవసాయంలోకి కూడా కొత్త సాంకేతిక విధానాలు వస్తూ వచ్చాయి, కొత్త పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడుతూ వచ్చాయి. మొత్తంగా బూర్జువా ప్రజాస్వామిక విప్లవం తర్వాత వచ్చిన పారిశ్రామిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలని, ఇంకా ఎక్కువ సంచయం చేయాలని, ఇంకా ఎక్కువ విస్తరించాలని ఒక ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇది పెట్టుబడిదారీ వర్గపు చలనమైతే, ఈ క్రమంలోనే కొత్తగా విముక్తి అయిన రైతాంగపు చలనం ఉంది. ఈ రైతాంగం క్రమక్రమంగా ఒక స్వేచ్ఛాయుతమైన వేతన కార్మికులుగా మారుతూ వచ్చారు. వాళ్ళకు ఒక కొత్త విముక్తి, కొత్త స్వేచ్ఛ అందింది. కానీ దాంతో పాటే మనుగడకు సంబంధించిన కొత్త సవాళ్లు కూడా వచ్చాయి. ఒక రకంగా జీవితం పాత జీవితం కన్నా దిగజారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు దిగజారిపోయిన సందర్భం ప్రధానంగా చూసింది పాత ఉత్పత్తి సంబంధాల్లో, భూస్వామ్యంలో, రాచరికంలో, గ్రామంలో ఎంత దుర్భరమైన జీవితం అనుభవించినప్పటికీ ఒక ఆర్థిక మద్దతు, ఒక ఆర్థిక సహకారం ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తమను ఒకళ్ళు ఆదుకుంటారు. బానిసత్వంలో ఉండొచ్చు, అర్ధ బానిసలుగా ఉండొచ్చు, పశువులుగా కూడా ఉండవచ్చు, కానీ తమను ఆదుకుంటారు అనే ఒక స్థితిలో. ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు కొత్త పట్టణంలో అటువంటి ఒక మద్దతు కూడా, ఒక సహకార వ్యవస్థ కూడా రద్దయింది. అందువల్లనే పూర్తి అర్థంలో వాళ్ళు సర్వహార అయిపోయారు. కార్మికవర్గానికి ప్రొలెటేరియట్ అనే మాటకు అది మామూలు ఇంగ్లీష్లో అర్థమైతే ఏ బంధనాలు లేని వాడని మనం కార్మిక వర్గం తెలుగులో మామూలుగా వాడుతున్నాం. హిందీ వాడు సర్వహార అంట. అన్ని చోట్ల ఓడిపోయిన, అన్ని చోట్ల విముక్తమైన ఒక కార్మిక వర్గం అనేది అది కేవలం కొత్త పెట్టుబడిదారి వర్గంకు దయ మీద ఆధారపడిన కార్మిక వర్గంగా పుట్టుకొచ్చింది. అయితే ఈ విముక్తి విముక్తిలాగా కనబడినప్పటికీ పాత మద్దతు నుంచి, పాత సహకార వ్యవస్థ నుంచి పక్కకు వచ్చినప్పటికీ కొత్త సవాళ్లలో మరింత ముఖ్యమైన సవాళ్ళు జీవన పరిస్థితుల్లోనే ఒక దుర్భరం వచ్చింది, దుర్భరత్వం వచ్చింది. పని గంటలు పెరిగాయి. ఒక సమష్టి వేరసారాల హక్కు వచ్చింది, కానీ దానితో పాటు ఈ పని గంటలను తగ్గించుకోవడానికి ఒక పోరాటం కూడా సాగుతూ వచ్చింది. కనీస వేతనాల కోసం, బాల కార్మికుల వ్యవస్థను రద్దు చేయడం కోసం, ఆరోగ్య సౌకర్యాల కోసం, పారిశ్రామిక కేంద్రాలలో, కార్ఖానాలలో పని పరిస్థితుల మెరుగుదల, భద్రత, ఆరోగ్యం, అక్షరాస్యత, పౌర హక్కులు ఇటువంటి అన్నిటి కోసం పోరాటాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే కొత్త సవాళ్ళు, ఆ సవాళ్లకు వ్యతిరేకంగా పోరాటాలు, ఆ క్రమంలోనే హక్కుల గురించి, పౌర హక్కుల గురించి భావన వచ్చింది. అందువల్లనే కొత్త సమాజంలో, ఈ కొత్త సమాజంలో ప్రతి హక్కు కూడా ఒక పోరాటం వల్ల వచ్చినందువల్ల ఈ హక్కు మేము పోరాడితే వచ్చింది. ఈ దుర్భరమైన పరిస్థితి ఈ సమాజానిదే, ఈ దుర్భరమైన పరిస్థితి మీద పోరాటము మాదే, ఈ పోరాటం వల్ల సాధించిన హక్కు మాదే అని కొత్త సమాజం పట్ల ఒక ఓనర్షిప్ కూడా, ఈ కొత్త సమాజంలో మేము భాగం అనే భావన కూడా కార్మిక వర్గానికి, అంటే కార్మిక వర్గం కొత్త సమాజాన్ని తమ సమాజంగా భావించడానికి, అది ఎంత దుర్భరమైనదైనప్పటికీ తమ ఓనర్షిప్ భావించడానికి ఇది ఒక కారణమైంది. అంత మాత్రమే కాదు, ఈ కొత్త పారిశ్రామిక పెట్టుబడిదారి సమాజంలో మొదటిసారిగా పాత సమాజానికన్నా భిన్నంగా మాటకు చేతకు ప్రతి సందర్భంలోనూ ఒక వాస్తవికమైన సంబంధం ఉన్నది అనే ఒక కొత్త అవగాహన వచ్చింది. ప్రతి ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రతి హక్కు తమ పోరాట ఫలితంగా వచ్చింది, అంటే మాట ఫలితంగా వచ్చింది, అది ఆచరణలోకి వచ్చింది. పని గంటలే కావచ్చు, బాల కార్మికుల హక్కులే కావచ్చు, బాల కార్మికులు కార్ఖానాల్లో లేకపోవడమే కావచ్చు, ఇటువంటివన్నీ. అందువల్లనే ఈ హక్కులన్నింటినీ కేవలం డిమాండ్ చేయడం మాత్రమే కాదు, సాధించుకొని పాటించడం, ఇవ్వకపోవడం మాత్రమే కాదు, పోరాటం వల్ల ఇచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం కూడా వచ్చింది. ఒక ఉదాహరణ అయిన అనేక హక్కుల ఉదాహరణ. ఈ హక్కులను మనం ఎందుకు సహజమైనవిగా భావిస్తున్నామంటే, ఉదాహరణ ట్రాఫిక్ రూల్స్ వరకు,
అతి పెద్ద హక్కుల నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు మనుషులందరూ ఎందుకు పాటిస్తున్నారంటే, ఈ కొత్త సమాజంలో మాటకు చేతకు మధ్య విభజన రేఖ, ఈ కొత్త సమాజం ఈ రెండింటిని కలుపుతూ వచ్చింది. కొత్త పెట్టుబడిదారీ సమాజంలో మనుషులందరికీ ఓనర్షిప్ సాధించడానికి ఇది ఒక మార్గమైంది. అందువల్లనే కొత్త సమాజం ఎంత హింసాపూరితమైనప్పటికీ, ఎంత నిర్బంధపూరితమైనప్పటికీ, కొత్త పెట్టుబడి శ్రమ సంబంధాలలో మనుషులందరూ తమను తాము భాగం చేసుకోవడం అనేది, ఆ భాగం చేసుకుంటూనే హక్కులు అడగడం అనేది, అంటే ఐక్యత ఘర్షణ అనేది ఇక్కడ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఆయన తర్వాత ఉపన్యాస పాఠంలో పౌర హక్కులు అంటే ఏమిటి, మానవ హక్కులు అంటే ఏమిటి, ప్రజాస్వామిక హక్కులు అంటే ఏమిటి కూడా వివరించున్నారు. ఇక్కడ ఈ మూడిట్లో పౌర హక్కులు మానవ హక్కుల గురించిన ఒక ఘర్షణ ప్రారంభమైంది. పౌర హక్కులనేమో తమవిగా భావించారు, అవి కోడిఫై అయ్యాయి, అవి రాజ్యాంగంలో రాయబడ్డాయి, చట్టాలలో రాయబడ్డాయి, మానవ హక్కులు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు, వీటికన్నా మించి ప్రజాస్వామిక హక్కులు అవి అడగడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందువల్లంటే పెట్టుబడి శ్రమ సంబంధం మీద ఆధారపడి మాత్రమే ఈ హక్కులన్నింటినీ ఆమోదించారు. పెట్టుబడి శ్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తే, సవాల్ చేస్తే ఆ హక్కులకు వేటికి విలువ లేదు. అందువల్ల బూర్జువా ప్రజాస్వామిక సమాజంలో ఏ హక్కులు ఎట్లా వచ్చాయి, ఏ హక్కులకు అవకాశం ఉంది, ఏ హక్కులు తమవిగా భావించే అవకాశం ఉంది, ఏ హక్కులు అడగడానికి కూడా వీలేని స్థితి ఉంది అనే ఈ చరిత్రను అర్థం చేసుకొని, ఈ చరిత్ర నుంచి ఆర్ఎస్ రావు గారు హక్కుల గురించి ఏ దృక్పథాన్ని ప్రకటించారు, ఈ హక్కుల చరిత్ర నేపథ్యంలో ఏది చెప్పారు, ఆ తర్వాత